వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ పింక్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ చూపిస్తున్నాను. అవి కూడా పట్టు శారీస్ కోసం. ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అండి. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఏ డిజైన్ నచ్చింది అని ఒక క్లారిటీ వస్తుందండి. ఈ వీడియో చూసిన టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో అవి మీకు యూజ్ అవుతాయండి. మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నేనైతే పింక్ పట్టు బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ఇంకా ఇందులో మీరు చూస్తున్నారు కదా, చూడడానికి కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొన్ని వచ్చేసి ప్యాచ్ వర్క్ తోటి కూడా ఉన్నాయి. మీకు నచ్చినవన్నింటినీ కూడా మీరు ట్రై చేయండి. ఇవి వచ్చేసి నేను పింక్ కలర్వి చూపిస్తున్నాను, కానీ మీకు వేరే కలర్ బ్లౌజ్ కావాలనుకున్నా కూడా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. ఇక ఇందులో చూడడానికి మనకి డైలీ వేర్కి కూడా సెట్ అవుతాయండి. ఇక ఇవి వచ్చేసి మనకి పట్టు శారీస్ కానీ, సిల్క్ శారీస్, ఫ్యాన్సీ, ఇలా ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా కూడా ఈ నెక్స్ట్ ఈ మధ్యన ట్రెండింగ్లో ఉన్నాయి. చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా మనకి లుక్ వచ్చేసి చాలా క్లాస్గా ఉంటుందండి. ఇందులో మనము డోరీస్ని కూడా ట్రై చేయొచ్చు, అలాగే హ్యాంగింగ్స్ కూడా ఈ మధ్యకాలంలో ఇలా పోట్లీ టైప్లో కానివ్వండి, క్యాప్స్ టైప్లో ఇలా డిఫరెంట్గా పెట్టుకుంటున్నారు. మీకు నచ్చినవి మీరు ట్రై చేయండి. అలాగే ఈ మధ్యకాలంలో బౌ మోడల్స్ కానీ, బటన్స్ కానివ్వండి, పోట్లీ బటన్స్ ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేసి చూడండి. ఇక బ్యాక్ నెక్ అనేది హైలైట్ కావాలంటే మనకి ఇలా కుచ్చు టైప్లో కానివ్వండి, లేకపోతే పైపింగ్ లేస్ ఇలా వేసుకుంటే బ్యాక్ నెక్ అనేది చూడడానికి బాగుంటుందండి. ఒకవేళ మీకు శారీ వచ్చేసి టూ కలర్స్ ఉంటే ఆపోజిట్ కలర్ తోటి నెక్ని ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇక షేప్స్ చూసారు కదండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. యూ షేప్, వి షేప్, స్క్వేర్, స్టార్, పాట్ మోడల్, అలాగే మనకి ఐ కట్ మోడల్, ఫ్లవర్ కట్ మోడల్, అలాగే కట్ వర్క్లో ఇలా మనకి చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఈ మధ్యన ఇవి అన్నీ కూడా మనకి శారీస్కే కాకుండా హాఫ్ శారీస్కి, లెహంగాస్కి, కుదిరితే మనకి లాంగ్ ఫ్రాక్ అయినా కూడా బ్యాక్ నెక్కి ట్రై చేయొచ్చు. ఇక ఇందులో చూస్తున్నారు కదా, బ్యాక్ నెక్కి మ్యాచింగ్ స్లీవ్స్ పెట్టుకుంటే బాగుంటుందండి. అంటే బ్యాక్ బటన్ పెట్టుకుంటే స్లీవ్స్కి బటన్ కానివ్వండి, బ్యాక్ పోట్లీ పెట్టుకుంటే స్లీవ్స్కి పోట్లీ కానివ్వండి, బ్యాక్ బౌ మోడల్ పెట్టుకుంటే స్లీవ్స్కి బౌ మోడల్, బ్యాక్ కుచ్చు పెట్టుకుంటే స్లీవ్స్కి కుచ్చు ఇలా పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. మీకు నచ్చినవన్నింటినీ కూడా మీరు ట్రై చేయండి. ఇందులో చూసారు కదండి, హార్ట్ మోడల్లో కూడా థ్రెడ్స్ పెట్టుకొని ఉన్నాయి. అలాగే మనకి బటన్స్ కూడా సింగిల్ కాకుండా 2-3 బటన్స్ పెట్టుకోవడం, ఐ కట్ కూడా 2-3 ఐ కట్స్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. ఇక కొంచెం ట్రెండీగా ట్రై చేసేవాళ్ళు బ్యాక్ హుక్స్ కూడా పెట్టుకోవచ్చండి. మనకి హుక్స్ వచ్చేసి 3-4 పెట్టుకొని దానికి హుక్స్ కవర్ అయ్యేటట్టు పోట్లీ బటన్ కానీ నార్మల్ బటన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇక పట్టు శారీస్ కోసం కాబట్టి ప్యాచ్ మనకు బార్డర్ పట్టుని కూడా వేసుకొని కూడా ఇందులో చూపిస్తున్న విధంగా పెట్టుకోవచ్చండి. మీకు నచ్చినవన్నీ కూడా మీరు ట్రై చేయండి. ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. ఇలాగే డిఫరెంట్ కలర్స్ తోటి బ్లౌజ్ డిజైన్స్ ఉంటాయి, అలాగే పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే మనకి కిడ్స్ వేర్ కూడా ఉన్నాయండి. ఇంకా ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, పట్టు ఓల్డ్ శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలా ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. ఒకసారి విజిట్ అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.